క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మార్చి నెల 6వ తేదీ 2022. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు గారు సాక్ష్యమిస్తున్నారు, చిన్నతనము నుండి గమనిస్తూ ఉన్నాడు, ఇప్పుడు ముసలివాడైపోయాడు. దావీదు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని ఇంతవరకు నేను చూచి ఉండలేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో దేవుని పిల్లలముగా జీవిస్తున్న మనము నీతిమంతులముగా జీవించాలి. కంటి చూపులోను, నోటి మాటలోను, క్రియలలోను, నడవడికలోను ఎటువంటి లోపము లేకుండా అనుక్షణము మనల్ని మనము సరిచేసుకుంటూ, దేవుని వాక్యముతో సరిపోల్చుకుంటూ, మన ప్రవర్తనను నీతియుక్తంగా మలుచుకోవాలి. అప్పుడు మనమే కాదు, మన సంతానము కూడా ఆశీర్వదించబడుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతులు ఎన్నటికీ విడవబడరని, వారి పిల్లలు కూడా ఎన్నటికీ భిక్షమెత్తరు అని ఈ ఉదయకాల సమయంలో మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకంలో బ్రతుకుతున్న మేము ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో పడిపోయి, మాటలోను, చూపులోను, తలంపుల్లోను, ప్రతి విషయంలో తప్పిపోతూ ఉన్నాం. నీతిని కోల్పోయి బ్రతుకుతున్నాం. ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా, విశ్వాసులమంటే విశ్వాసులమన్నట్టుగా మేము జీవిస్తున్నాము, కానీ నిజంగా నీతియుక్తమైన జీవితాలు మాలో లేవు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేమందరం కూడా ఇక మీదట నీతియుక్తమైన జీవితాలు జీవిస్తూ, మాతో పాటు మా పిల్లలను కూడా తరతరాలకు నీ ఆశీర్వాదంలోకి నడిపించేటువంటి కృపను అనుగ్రహించి, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.